హాయ్ అండి, అందరికీ ప్రైజ్ ది లార్డ్. నీ భారము యహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. చూసారు కదా మంచి వాగ్దానం. ఈరోజు అయితే నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. ఇవి పెద్ద పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇది చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, తెలియకపోతే కనుక ట్రై చేయండి. పెద్ద పచ్చిమిరపకాయలు, అలాగే 4 ఉల్లిపాయలు పెద్దవి, కొంచెం శనగపప్పు, వేయించిన శనగపప్పు, కొంచెం జీలకర్ర, సాల్ట్. ఇక్కడ ఉల్లిపాయలు అనేవి కొంచెం అలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ ఉల్లిపాయలు అన్నిటినీ ఒక జార్లోకి వేసేసి, వేయించిన శనగపప్పు ఉంటాయి కదా మనం చట్నీ చేసుకునేవి, అవి కూడా ఒక కప్పు తీసుకున్నాను. వాటిని కొంచెం ఉంచుకొని మిగతాయి మొత్తం వేసేసి కొంచెం సాల్ట్, కల్లుప్పు, అలాగే కొంచెం జీలకర్ర ఇవి మొత్తం వేసి కొంచెం మసాలా లాగా పేస్ట్ కచ్చాపచ్చిగానే ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా ఇది రెసిపీ అయితే చాలా 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 బాగుంటుంది. స్టఫింగ్స్ అనేవి చాలామంది చాలా రకాలుగా పెడతారు, నేనైతే శనగపప్పుతో పెడుతున్నాను. ఇది రాక్ సాల్ట్ అండి, దీన్ని పేస్ట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఇక్కడ కచ్చాపచ్చిగా చేసుకున్నానండి, కొంచెం ఉల్లిపాయలు అలాగే తగిలేటట్టుగా. మరి మెత్తడి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా అలా చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు అన్నింటినీ కూడా ఒక చిన్న పిన్నీస్ తోటి నేను మధ్యలోకి ఘాటు పెడుతున్నాను. కొంచెం ఆ సీడ్స్ అవేం తీయాల్సిన అవసరం లేదండి, అంత కారంగా కూడా ఏమి ఉండవు, అంత లావు పచ్చిమిరపకాయలు. అంటే వీటితోటి బజ్జీలు కూడా వేస్తారు, కాకపోతే ఇలా కర్రీలాగా కూడా చేసుకోవచ్చు. ఎన్నైనా తినేసేయచ్చండి అన్నంతో పాటు, ఇంకా సైడ్ ఏం అవసరం లేదన్నమాట. చూస్తున్నారు కదా అలాగ ఘాటు పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇది పేస్ట్ ఉంది కదండి మసాలా, దాన్ని మధ్యలోకి ఫిల్ చేసేస్తున్నాను అన్నమాట. అలాగా చాలా సింపుల్ రెసిపీ అండి, కాకపోతే కొంచెం టైం టేకెన్. వీటిని ఒక్కొక్కటిగా వేయించుకుంటూ ఉండాలి ఆయిల్లో. కావాలంటే మీరు చిన్నులపాయ కూడా వేసుకోవచ్చండి, నేను ఇక్కడ చిన్నులపాయ వేయలేదు, కాకపోతే 1-2 రెమ్మలు మాత్రమే, ఎక్కువ కూడా అవసరం లేదు. అలాగే మొత్తంలో ఫిల్ చేసేసుకోవాలి మసాలా అంతా కూడా. ఇంకా ఎక్స్ట్రా కూడా ఏం లేదండి, చక్కగా సరిపోయిందన్నమాట మొత్తం. ఇక్కడ ఒక 10-12 కాయలే ఉన్నాయి, సో దానికి తగ్గట్టుగా మనం పేస్ట్ అనేది చేసుకుంటే మిగలకుండా కూడా ఉంటుంది. కొంచెం ఉంది, దాన్ని కూడా ఫిల్ చేసేయచ్చు వేటిలోకి. ఇక్కడ నేను బాండి పెట్టుకున్నాను, కొంచెం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. మీకు అర్థమై ఉంటుంది కొంచెం ఆయిల్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది ఒక 4-5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. చూస్తున్నారు కదా అలాగ వేయించుకోవాలండి లైట్గా. మా మమ్మీ మా చిన్నప్పుడు చేసేది కర్రీ ఎంత బాగుంటుందో. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల ఒక 2 డేస్ బయట ఉన్నా కూడా బాగానే ఉంటుందండి. అంటే మనం ఉల్లిపాయ వేసాం కదా స్మెల్ వస్తుందేమో అలా ఏం ఆలోచించక్కర్లేదు, కొంచెం ఆయిల్లో ఫ్రై అయి ఉంటుంది కాబట్టి ఒక 2 డేస్ బయట పెట్టినా కూడా ఏం పాడవవు. అంత కావాలంటే సైడ్ డిష్గా ఒక రసం పెట్టుకోవచ్చు, అంతే హాయిగా తినేయచ్చండి, అన్నం మొత్తం అయిపోతుంది. తెలియకపోతే కనుక ఇలాంటి పచ్చిమిరపకాయలు దొరికినప్పుడు ట్రై చేయండి. కొంచెం టైం టేకిన్ ప్రాసెస్ అండి ఇది మాత్రం.
కొంచెం ఆ లోపల ఉన్న మసాలా అంతా కూడా కొంచెం ఉడకాలి ఉడకాలి అలాగే ఫ్రై కూడా అవ్వాలన్నమాట. అప్పుడే మనం తినేటప్పుడు కొంచెం క్రిస్పీగా క్రంచీగా బాగుంటుంది మిరపకాయ అనేది. ఒక 10 to 10 minutes పడుతుందండి అది ఫ్రై చేసుకోవాలంటే. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, నేను వాటిని తీసేది. చూసారు కదా అంత చక్కటి రెడ్డిష్ కలర్ వస్తుంది. ఒక్కొక్కటిగా వేగినట్టుగా పక్కకు తీసేసుకుంటే నెక్స్ట్ వేయించడానికి కొంచెం స్పేస్ అనేది ఉంటుందండి. బాగా వేగుతాయి అవి కూడా. సో పచ్చిమిరపకాయ కూడా మగ్గాలండి వెనకాల, ఇక్కడ గ్రీనిష్గా కనిపిస్తూ ఉంది కదా. పచ్చిమిరపకాయ కూడా మగ్గాలి, అప్పుడే మనం అన్నంలో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఒక్కొక్కటి కొంచెం టర్న్ చేసుకుంటూ మాడకుండా చూసుకోవాలండి. మాడింది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని రెసిపీస్ మాడితేనే బాగుంటాయి అనిపిస్తుంది, అంటే బిర్యానీస్ కానీ కొంచెం చపాతీస్ కానీ అలా మాడిని చాలా బాగుంటాయి కదా. కాకపోతే ఇక్కడ మాడకుండా చూసుకోండి, కొంచెం దగ్గరే ఉండి కొంచెం కలబెట్టుకుంటూ తిప్పుతూ ఉండాలి. అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉంటేనే కానీ బాగోదు. చూసారు కదా ఇక్కడ కొంచెం రెడ్డిష్ స్టైల్లో ఉంది. కాకపోతే పచ్చిమిరపకాయ మగ్గాలి కింద వెనకాల బ్యాక్ సైడ్. హెల్దీ రెసిపీ అయితే కాదు కానీ కొంచెం టేస్టీగా ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా తినటం కూడా కొంచెం బాగానే ఉంటుంది. చూసారు కదా పచ్చిమిరపకాయ ఎంత చక్కగా వేగిందో, మంచి రెడ్డిష్ కలర్, డార్క్ రెడ్డిష్ కలర్ వస్తుంది. ఇలా వేగిని వేగినట్టు తీసేసుకుంటే నెక్స్ట్ కొంచెం మగ్గుతాయండి. ఒక 10 పచ్చిమిరపకాయలు ఉన్న హాయిగా తినేయచ్చండి, ఇంకేం అవసరం లేదు కూరలు. చూస్తున్నారు కదా, నాకు మీకు చెప్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. అంటే నాకు చాలా ఇష్టమైన కర్రీ అన్నమాట అందుకని. ఈ శనగపప్పు మసాలానే కాదండి, మీకు ఇష్టమైన ఇంకా ఏమన్నా కానీ పెట్టుకోవచ్చు. అంటే గుత్తొంకాయలో కొంచెం మసాలా కొంచెం వెరైటీగా పెడతారు కదా, కాకరకాయలో స్టఫింగ్కి అలాగా అలా కూడా పెట్టుకోవచ్చు. శనక్కాయలు అన్నీ, శనక్కాయ గుళ్ళు అన్నీ వేసి తప్పితే ఇలాగ మంచి టేస్టీగా ఉండాలి అంటే ఇవి మాత్రమే నేను చూపించినవి వేయండి. చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అన్నీ కూడా. కొంచెం టిష్యూ పేపర్లో వేసి పెట్టాను, ఆయిల్ అనేది పీల్చుకుంటుంది అని చెప్పేసి. సూపర్ యమ్మీగా ఉంటుందండి రెసిపీ అయితే. మీరు కనుక తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. నేను ఇక్కడ కొంచెం రైస్ తోటి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ అండి. ఇక్కడ నేను ఒక
చేతితోటి ఫోన్ పట్టుకున్నాను, అందుకని చెప్పేసి అది తొందరగా కట్ అవ్వట్లేదు అన్నమాట ప్లేట్కి. సో ఇంతేనండి ఇవాళ వీడియో అయితే. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉంది అనేది 1-2 కామెంట్స్ అయినా పెట్టండి. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.